సుదీర్ఘంగా సమావేశమైన టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగమ సలహా మండలి సభ్యులుగా రమణ దీక్షితుల స్థానంలో వేణుగోపాల్ దీక్షితులు నియమించారు. తిరుమలలో గోవిందరాజస్వామి ఆలయంలో గోపురం తాపడానికి 32 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో మరుగుదొడ్ల నిర్మాణానికి 15 కోట్ల రూపాయలను కేటాయించారు. సంబంధించి పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్ చెప్పండి, టీటీడీ పాలక మండలి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? ఈరోజు ప్రధానంగా చూసినట్టయితే రమణ దీక్షితులు ఆగమ సలహాదారునిగా తొలగింపు చేశారు. ఇక మనం చూసినట్టయితే ఏదైతే ఆభరణాల విషయంలో అయితేనేమి ఆలయంలో ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రమణ దీక్షితులు చేస్తున్న వ్యాఖ్యలు, ఆ ప్రచారం, వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఆగమ సలహా మండలి నుంచి కూడా తొలగించడం జరిగింది. అదేవిధంగా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే తిరుమలకు యాత్రికులకు కావాల్సిన వసతులపై దృష్టి సారించింది. తొలిసారిగా తిరుమలలో ఈ పాలక మండలి వచ్చిన సమావేశంలో, అంటే 2వ సమావేశంలోనూ కూడా యాత్రికుల పట్ల సామాన్యులకు వసతి గృహాలపైన దృష్టి సారించిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కొంత నిధులను కూడా కేటాయించింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని ఆలయాలు నిర్మించాలని కూడా కొన్ని చర్యలు కూడా చేపట్టింది. అదేవిధంగా కొత్త కళ్యాణ మండపాలు ఏవైతే ప్రతిపాదించారో ఆ కళ్యాణ మండపాలను ఫుల్ స్టాప్ పెట్టిందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అలాంటి నిర్ణయం తీసుకోకూడదు అనేది కూడా భావించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కళ్యాణ మండపాలలో జరగకుండా పోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. కొత్త కళ్యాణ మండపాలు నిర్మించడానికి వీలు పడదు అని పాలక మండలి తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. దీనిపైన కూడా రాజకీయంగా ఒత్తులు రావచ్చు అనేది కూడా మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయ ఒత్తులతో మరోసారి కొత్త కళ్యాణ మండపాలు నిర్మించవచ్చు, నిర్మిస్తారా అనేది కూడా ఒక కొంత ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మాస్టర్ ప్లాన్ లో 15 కోట్ల రూపాయలు వెచ్చించి మా మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తిరుమలలో. అదేవిధంగా ఒంటిమిట్ల ఆలయం ఏదైతే ఉందో ఇప్పటికే టీటీడీ ఆధీనంలో ఉంది. 35 కోట్ల రూపాయల వ్యయంతో యాత్రికుల సముదాయం కూడా ఏర్పాట్లు చేసే పరిస్థితి, అక్కడ నిర్మాణాలు కూడా చేపట్టాలని కూడా నిర్ణయించింది. అదేవిధంగా ఈ తలనీలాల ద్వారా శ్రీవారికి భక్తులు సమర్పించే తలనీల ద్వారా 133 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మరికొంత ఆదాయం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఏదైతే తలనీలాలను మరింత భద్రపరిచే విషయంలోనైతేనేమి అదేవిధంగా తలనీలాల రాబడిని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా యాత్రికులకు వసతి సముదాయం కోసం 70 కోట్ల రూపాయలతో తిరుమలలో అమ్యూనిటీ కాంప్లెక్స్ కూడా నిర్మించే పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే యాత్రికులు, సామాన్య యాత్రికులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల కొంత నిధులు ఖర్చు చేసి వారికి వసతి సౌకర్యాలు కల్పించే విధంగా టీటీడీ పాలక మండలికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, రమణ దీక్షితులు పై ఆగమ సలహా మండలిని కూడా తొలగించారు, అదే స్థానంలో వేణుగోపాల స్వామిని కూడా నియమించడం కూడా జరిగింది. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ. సుదీర్ఘంగా సమావేశమైన టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగమ సలహా మండలి సభ్యులుగా రమణ దీక్షితుల స్థానంలో వేణుగోపాల్ దీక్షితుల్ని నియమించారు. తిరుమలలో గోవిందరాజస్వామి ఆలయంలో గోపురం తాపడానికి 32 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక తిరుమలలో మరుగుదొడ్ల నిర్మాణానికి 15 కోట్ల రూపాయలని కేటాయించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులుగా విశ్రాంత ప్రధాన అర్చకులు రమణ దీక్షిత స్థానంలో వేణుగోపాల దీక్షితులను ప్రధాన అర్చకులుగా టీటీడీ నియమించడం జరిగింది.